హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఇంకొక కొత్త వీడియో. యూజువల్గా మనం చాలా పార్క్స్కి వెళ్తూ ఉంటాం కదా, పార్క్కి వెళ్ళడం ఏ సిటీలో కామనే. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇది ప్యారిస్ సిటీ మధ్యలో ఉంది అండ్ ఈ పార్క్లో నెమళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో అవి ఎలా ఉన్నాయి ఈసారి చూద్దాం. ఎస్పెషల్గా అవి చూడడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. సో ఫాలో మీ. అక్కడ ఒక నెమలి ఉంది ఎదురు కనిపిస్తుంది నాకు. బా వెళ్ళి చూద్దాం. చూసావా అదిగో నెమలి? సో బ్యూటిఫుల్. బా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నెమలి. అది పురిగిపితే ఇంకా బాగుంటుంది. యూజువల్గా మగ నెమలు మాత్రమే పురిగిపుతాయి. ఎవరైనా బాగా డ్యాన్స్ చేస్తున్నారన్నా కూడా నెమలి నాట్యం నాట్య మయూరి అంటారు. పూర్వం రోజుల్లో మన ఋషులు సిద్ధులు ఉండేవారు కదండి, వాళ్ళ ఆశ్రమాల్లో నెమళ్ళని పెంచుకునేవారు. అండ్ ఇంకొకటి, నెమలి ఉన్న ప్లేస్ దగ్గరలోకి చుట్టుపక్కలకి ఎక్కడ కూడా పాములు కూడా రావని చెప్తారు. అందుకే చాలామంది ఇప్పటికీ ఒక నమ్మకం ఉంటుంది, నెమలికలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే కొంతమంది డెకరేషన్కి, కొంతమంది పాములు రాకుండా ఉంటాయని చెప్పి బిలీవ్ చేస్తూ ఉంటారు. అలాగే పావుని అయితే ఈజీగా చంపగలవు. పావుని కాళ్ళతో తొక్కి ముక్కుతో రక్కి ఈజీగా పావుని చంపగలుగుతుంది ఇది. ఆ నెమలికల లాస్ట్లో ఏదో చూడు చేప తోకలా వచ్చింది షేప్. ఎప్పుడు నోటీస్ చేయలేదు నెమలని చూసినప్పుడు. దీనికి పాపం తిరిగి తిరిగి అలిపొచ్చినట్టుంది. పొదల్లో పడుకుని రిలాక్స్ అవుతుంది. వామ్గా చలి ఎక్కువగానే ఉంది. నేను దాన్ని కొద్దిగా భయపెట్టాను. దాని వెనకాల వెళ్తుంటే అది ఆ గోపురం లాగా ఉంది కదా, అక్కడికి వెళ్తుంది అన్నమాట. బాగుంది. ఇది దాని బెడ్రూమ్ అనుకుంటుంది. లోపలికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటుంది పాపం. సో క్యూట్. వచ్చిన విజిటర్స్ని కూడా విష్ చేస్తుంది ఇది పాపం బయటకు వచ్చి. ఎలా పాపం, ఎక్కువసేపు నేను దీన్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. చాలాసేపు నుంచి దీని పక్కనే ఉన్నాం పాపం. ఇది భయపడుతుందో తెలియదు కానీ నా లైఫ్ లో అయితే నాది ఫస్ట్ టైం అలా ఒక నెమలి నడుస్తుంటే దాని పక్కన అలా నడుచుకుంటూ వెళ్ళడం. చాలా బాగా, చాలా నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. సో అక్కడ ఇంకా కొన్ని గ్రూప్ ఆఫ్ నెమళ్ళు ఇంకా అక్కడ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ బ్యాచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగోండి, ఒకటి రెండు, ఆ పొదల్లో ఒకటి ఉంది మూడు, ఇది ఒకటి, ఇదిగో నాలుగు. బాగుంది. ఏదైనా ఒక్క నెమలైనా పురుగు ఇప్పుతుందేమో అన్న చిన్న ఆశ బట్ వీటికి వెదర్ నచ్చలేదేమో. సో పురుగు ఇప్పట్లా ఇప్పుడు ఏమి కూడా. ఈ గ్యాప్లో అటు నుంచి ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, అదిగోండి మొత్తం ఐదు. 1, 2, 3, 4, 5. సూపర్. పార్క్లోనే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లా ఉంది చూసారా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. అలా గ్రీనరీ చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక పెద్ద సిటీ మధ్యలో ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయడం కూడా నాకు చాలా నచ్చింది. చూసాం కదండి పికాక్స్ పార్క్ ప్యారిస్లో, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఎక్స్పీరియన్స్ పికాక్స్తో పాటు అలా నడవడం.
మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.